మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండల కేంద్రంలో గురువారం బాల వికాస వారు విద్యార్థిని విద్యార్థులకు బాల వికాస ప్రోగ్రాం అధ్యక్షురాలు లతా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని కుదేలు చేసిన కరోనా వైరస్ కారణంగా విద్యకు దూరమైన విద్యార్థిని విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెల్ ఫోన్ ద్వారా విద్యను అందిస్తోందని, అందులో పల్లె గ్రామాల్లో నివసించే తల్లిదండ్రులు ఎక్కువ మంది పేదలు ఉండడం వల్ల వారికి స్మార్ట్ ఫోన్లు కొనుక్కునే స్తోమత లేనందువల్ల వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వారికి ఫోన్లు పంచడం జరుగుతోందన్నారు. ఇదంతా కూడా కెనడా మరియు మన దేశంలో కొంతమంది దాతల సహకారంతో సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుకన్య, శోభ కవిత మరియు యకాలక్ష్మి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడతాను జరుగుతాను ఇంకా ఉన్నారు. గత 27-28 సంవత్సరాల నుంచి కెనడా దేశంలో మొదలుకుంటే 50 సంవత్సరాలకు పైన ఎన్నో పథకాలు దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. మరి ఆ చేసే పథకాల్లో మంచినీళ్ళు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, మహిళలు కావచ్చు, అనాథ పిల్లలు కావచ్చు, అనాథ వృద్ధులు కావచ్చు, పొలం కుంటలు కావచ్చు, చెరువుల్లో పూడికలు కావచ్చు, సేంద్రీయ వ్యవసాయం కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో సహాయం కావచ్చు, ఇవన్నీ కూడా గత 27-28 సంవత్సరాల నుంచి బాల వికాస చేస్తూ ఉన్నారు. బాల వికాస ఏ పని చేసినా కులము మతము రాజకీయాలకు అతీతంగా ప్రజల భాగస్వామ్యంతో చేస్తూ వస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ మన 700 మంది పిల్లలకి స్మార్ట్ ఫోన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది ముఖ్యంగా ఒక కొత్త ప్రాజెక్టుని రూపకల్పన చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఇది మొదటి సంవత్సరమే చేస్తూ ఉన్నాం. ఇది చేయడానికి కారణం ఏంటి అని అంటే, కోవిడ్ అనేది పెద్దది మనకు ఈ ఆటంకం అనేది దేశ విదేశాల్లో వచ్చి పడింది కాబట్టి పిల్లలు ముఖ్యంగా కాలేజీలకు వెళ్ళలేకపోతూ ఉన్నారు, చదువు పట్ల దృష్టి పెట్టలేకపోతూ ఉన్నారు, పేద విద్యార్థులు అయ్యి ఉండి తల్లిదండ్రులు కొనిచ్చే పరిస్థితులలో లేరు, కూలికి పోయేవాళ్ళు కాబట్టి తినడానికే కష్టంగా ఉంటుంది కాబట్టి మన బాల వికాస వ్యవస్థాపకురాలు శ్రీమతి బాల తెరీసా గారు, వాళ్ళ హస్బెండ్ ఆంధ్రే జాంగ్రా గారు ఇద్దరు కూడా మన బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరి అన్న సహకారంతో ఆలోచనల మేరకి మన పిల్లలకి ఏ రకంగా ఈ స్మార్ట్ ఫోన్లు అందజేయడానికి మనము కెనడాలో ఉన్న ధర్మదాతలు కావచ్చు, ఇండియాలో ఉన్న ధర్మదాతలు కావచ్చు ఒకసారి అడిగి చూద్దాము, అడగడంలో తప్పు లేదు అని అడిగినప్పుడు మనకి ఎక్కువ శాతం డొనేషన్ కెనడా నుంచే వచ్చింది, ఇండియాలో కొంచెం తక్కువే వచ్చింది. ఇండియాలో దాతృత్వం అనేది ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇంకెంతో మనం పుష్ చేస్తేనే వస్తూ ఉంటుంది. అప్పుకిచ్చిన ఆత్రేయ మిత్రులకు, తమ్ముడు అన్నలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన సమస్యలు గ్రామీణ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులందరూ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం మంజూరు చేయాలి, అక్రిడిటేషన్ కార్డు లేని వాళ్ళకి అందరికీ అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలి, ప్లాట్లు లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి వర్కింగ్ జర్నలిస్టుకి ప్లాట్లు శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డు సమస్య కాదు, వర్కింగ్ జర్నలిస్టు ప్రతి వర్క్ చేసే ప్రతి పాత్రికేయునికి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ మాకు అన్నీ మాకు రావాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నూతనంగా ఈ ప్రెస్ కమిటీ ఏర్పాటు చేసుకున్నామనుకో వస్తుంది కనుక మేము ఇప్పుడు మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహకారంతో ముందుకు మేము వెళ్తాం.